సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేసిన సినిమాలో సీన్ని స్పాట్లో సీన్స్ మార్చడం కానీ డైలాగ్స్ మార్చడం కానీ ఏదైనా చేస్తుంటారా? ఇంప్రొవైజేషన్ ఇస్ వాట్ ఇస్ ఇంప్రొవైజేషన్ అంటే యు రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్. ఓకే, ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్ట్లో లేకపోతే ఆర్టిస్ట్లు డెలివరీ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి అది ఈజీ చేయడానికి కరెక్ట్ చేయటం తప్ప, బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్. సపోజ్ అందుకంటే మంచి డైలాగ్ వస్తుంది, బాగుంది అనిపిస్తుంది, ఎవరైనా చెప్తారు, పక్కన ఆర్టిస్ట్ చెప్తాడు, ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్, ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు, బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, లేకపోతే ఈ దీనికంటే ఈ డైలాగ్ బాగుంది సార్. ఎస్, ఇఫ్ ఆ పరిధిలో ఉంటే, ఆ లెంగ్త్లో ఉంటే, ఆ టైమింగ్లో ఉంటే, ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం. బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది, ఎక్స్టెన్షన్ లాగా ఉంది, మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు నెవర్ చేంజ్. అండ్ మీరు తీసిన సోగ్గాడు, తరుణ్తో తీసిన సోగ్గాడు సినిమా హిందీలో అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని అని తీశారు. చాలా రోజుల తర్వాత చెప్పారు సార్ నాకు ఎవరు, అది తీసి రిలీజ్ అయిన ఒక 100 రోజులకు తెలిసింది నాకు ఆ విషయం. అండ్ అంటే అంటే సినిమాని చూస్తే సడన్గా ఎస్ ఇది మన సినిమానే అనిపిస్తుంది, బట్ వాళ్ళు కొన్ని సటిల్ చేంజెస్ చేశారు, ఏదో లాస్ట్లో క్లైమాక్స్ని బాగా కమర్షియల్ క్లైమాక్స్ లాగా కమీడియన్స్ విలన్స్తో చేశారు. ఎక్కడ అనుకుంటారు మీ సినిమా ఫ్లాప్ అయింది, ఎక్కడ మంచి హిట్ అయింది, ఎక్కడ దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు, ఎందుకు అక్కడ హిట్ అయింది, ఎందుకు ఇక్కడ ఫ్లాప్ అయింది అని? సోగ్గాడు వి మేడ్ ఆన్ అ బడ్జెట్ ఆఫ్ 2 crore 75 lakhs ఐ థింక్. ద ఫస్ట్ ఓపెనింగ్ వీక్ కలెక్షన్ వాజ్ 1 crore 50 lakhs. ద సెకండ్ వీక్ ఇట్ కలెక్టెడ్ నవర్ 77 lakhs. థర్డ్ వీక్ ఇట్ కలెక్టెడ్ సో మచ్. దెన్ వీ సోల్డ్ ద సాటిలైట్ రైట్స్. ద ఫిల్మ్ మేడ్ ప్రాఫిట్స్, బట్ యు ఆర్ కాలింగ్ ఇట్ అ ఫ్లాప్. ఓకే, కాదు, ఐ డి నాట్ అండర్స్టాండ్ దట్. ఓకే, కమర్షియలీ సక్సెస్ఫుల్. యా, ఇట్స్ అ కమర్షియలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండ్ ఆన్ సాటిలైట్ ఆన్ టీవీ ఐ థింక్ ఇట్ వాస్ ప్లేడ్ 1 million times అండ్ మా టీవీ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. ఇట్స్ డీసెంట్ ఫిల్మ్. మై పర్సనల్ ఫీలింగ్ వాజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ ఫిల్మ్ వాజ్ యాక్చువల్లీ సపోజ్ టు బి మేడ్ విత్ తరుణ్, ఉదయ్ కిరణ్ అండ్ ఆర్తి అగర్వాల్, ద 3 leading stars ఆఫ్ దట్ టైమ్. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తరుణ్ను చేస్తానన్న సినిమా, ఆర్తి చేస్తానంది, ఉదయ్ కిరణ్ అడిగితే అతను చేస్తాను చేయను అని చెప్పి అప్పుడు కొన్నాళ్ళు నన్ను డైలమాలో పెట్టాడు. వన్ ఫైన్ డే చేస్తానన్నాడు, మెడ్రాస్లో కనిపెట్టి చేస్తాన్నాడు. నేను ఇక్కడ సురేష్ బాబుకి ఫోన్ చేసి, సార్ ఉదయ్ కిరణ్ చేస్తాన్నాడు సార్ ఆ క్యారెక్టరు, మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు 8 o'clock అంటే ఆయన మాల వేసుకుని కూర్చున్నాడు. ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది అనుకున్నాం, వచ్చి కూర్చొని నేను ఈ సినిమా చేయను సార్ అన్నాడు. నేను కూర్చొని నేను షాక్, ఆయన షాకు, సార్ ఇప్పుడు కథ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఎలా అనుకున్నప్పుడు, దట్ వాస్ ద ఓన్లీ ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకుంది సినిమాల్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు ఆ తప్పు తర్వాత. ఇది వేరే వాళ్ళని పెట్టడం ఆ ప్లేస్లో, వే నువ్వు చేయకపోతే ఏంటి ఇంకెవరినో పెట్టి నేను చేస్తానని చెప్పే ఈగోయిస్టిక్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడు హిందీ నుంచి జుగల్ హంసరాజ్ని తీసుకొచ్చి పెట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక వేరే, ఇప్పుడు తరుణ్ ఉదయ్ కిరణ్ అంటే ఒకే లెవెల్లో ఉన్నారు, కరెక్ట్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, బట్ ఎప్పుడైతే ఒక బయటవాడిని తీసుకొచ్చి పెట్టామో క్యారెక్టరైజేషన్ అన్బ్యాలెన్స్ అయింది, ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయి తరుణ్కి వెళ్ళిపోతుంది అనే ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. యాక్చువల్గా ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది, ఆ ట్రైన్ అటు వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో, ఈ ట్రైన్లో తరుణ్ ఉన్నాడు, ఆ ట్రైన్లో ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తరుణ్ దగ్గరికి వచ్చి, నో ప్లీజ్ నా అది ఇదంటే అతను, లేదు లేదు పిచ్చిదనా, నీ ఫస్ట్ లవ్ అతను ఉదయ్ కిరణ్, నేను మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశాను అంతే, సో డోంట్ థింక్ దిస్ ఇస్ లవ్, ఐ మీన్ లైక్ యూ అండ్ ఆల్ దట్, అండ్ కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుని పెడితే అతని దగ్గర ఇవ్వరు కడుతుంది. అతను అంటాడు, ఎస్ ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్, కానీ లైఫ్లో నీకు అతను చేసినంత నేను చేయలేను, ఐ కాంట్ డూ సో మచ్ ఫర్ యూ, ఐ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ, నాకంటే నేను లైఫ్లో అతనే బాగా చూసుకుంటాడు, అతని దగ్గరికి వెళ్ళమంటాడు. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి.
ఈ ట్రైన్కి కోత పడింది, ఆ ట్రైన్కి కోత పడింది, రెండు ట్రైన్లు వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఏడుస్తుంది, ఏడుస్తుంటే ఆ అమ్మాయి ఫేస్ ముందుకి ఒక గులాబీ పువ్వు వచ్చింది. మీరు ఎవరు అనుకుంటారు? తరుణ్ అవ్వచ్చు. ఇది లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ దాకా ఉండేది సినిమా. బట్ ఎప్పుడైతే ఈ ప్రెడిక్టబిలిటీ వచ్చేసిందో సినిమాలో, కంపల్సరీగా క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. అది నేను చేసిన తప్పు. అంటే అందరం కలెక్టివ్గా చేసిన తప్పే, మేమందరం అనుకునే చేసిన తప్పు. సో ఎప్పుడు అలాంటి ఎమోషనల్ ఈగోయిస్టిక్ డెసిషన్స్ తీసుకోకూడదు. కష్టమైన నష్టమైన ఉదయకరణ్ పర్సూ చేసి అతనితోనే ఆ వేషం ఇచ్చి ఉండాలి, లేకపోతే సినిమా తీసి ఉండకూడదు.